హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో కొత్తగా రాజమండ్రిలో కేఎఫ్సీ స్టార్ట్ చేశారు, అదేంటో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. కేఎఫ్సీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ స్టార్ట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? లేదండి, ఇది సిటీ సెంటర్ మధ్యలో స్టార్ట్ చేశారు. బిగ్ బజార్కి సైడ్న అండ్ హ్యాపీ కిడ్స్కి ఆపోజిట్లో స్టార్ట్ చేశారు. ఇదివరకు జిఎస్ఎల్ బయట ఉండేది, సిటీ బయట జిఎస్ఎల్ పక్కన. సో ఇప్పుడు ఏంటంటే హ్యాపీ కిడ్స్కి ఆపోజిట్, ఇంకా చెప్పాలంటే బిగ్ బజార్ సైడ్, అక్కడ స్టార్ట్ చేశారు కొత్తగా. సో వెళ్ళమ్మాట, అక్కడ ఏంటి, ఎలా ఉంది, ఇంటీరియర్ అంతా మీతో నేను షేర్ చేసుకుంటాను. నాకేమనిపించింది అంటే స్పేస్ అనేది అన్కంజెస్టెడ్గా అనిపించింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, స్పేస్ వచ్చి చాలా తక్కువ ఉంది. టేక్అవే మాత్రం ఇస్తున్నారు ఎక్కువ. సో ఏంటంటే ఇప్పుడు మనం అక్కడే కనుక తినాలనుకుంటే కనుక మినిమం 30 to 40 minutes అనేది వెయిట్ చేయాలి మన ఆర్డర్ కోసం. సో ఎప్పుడైనా ఆఫ్టర్నూన్స్ అలా వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఈవినింగ్ అయితే మాత్రం అస్సలు ఖాళీ లేదు. సో గైస్, ఎవరైనా కేఎఫ్సీ విజిట్ చేయాలంటే ఆఫ్టర్నూన్ అయితే బెస్ట్ చాయిస్ అని నేను చెప్తున్నాను. లేదంటే 40 minutes మినిమం వెయిటింగ్ అయితే కంపల్సరీ పడుతుంది. మేము ఇక్కడ 1 large chicken leg piece bucket అండ్ 1 chicken popcorn విత్ 3 pepsis ఆర్డర్ చేసుకున్నాం. సో ఇది మాట మన రాజమండ్రి కొత్తగా స్టార్ట్ చేసిన కేఎఫ్సీ. ఎవరైనా కావాలంటే కనుక మస్ట్ విజిట్ చేయండి, ఎందుకంటే సిటీ మధ్యలోనే వచ్చింది, దూరం అయితే వెళ్ళక్కర్లేదు. టైం 9:10:44 అయ్యింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి, చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ టైంలో? మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం మేమిద్దరం. ఇప్పుడు విహాన్ ఉంటాడేమో అని అనుకోకండి, విహాన్ లేడు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో వాడికి చెప్పకుండా మేమిద్దరం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళేసరికి మొత్తం రోడ్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి, జనాలు అందరూ వెళ్ళిపోయారు, షాప్స్ అన్నీ బంద్ చేసేసారు. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే క్రీమ్ స్టోన్ మాత్రం ఒక్కటే తెరిచుంది. బాస్కిన్ రాబిన్స్ కానీ ఐబ్యాకోకి కానీ వెళ్దాం అనుకున్నాం, అవి క్లోజ్ అయిపోయినాయి. జస్ట్ క్రీమ్ స్టోన్కి మాత్రమే వెళ్ళాం. క్రీమ్ స్టోన్ అయితే కొంచెం రష్ ఉంది. మేము ఎంటర్ అయిన తర్వాత లాస్ట్కి అది కూడా షట్టర్ అనేది వేసేసారు. అట్ లాస్ట్ మేము తినాలనుకున్న ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేసరికి 9:11:30 అలాగయ్యిందనమాట. చూసారు కదా, ఐబ్యాకో అండ్ బాస్కిన్ రాబిన్స్ రెండు క్లోజ్ చేసేసారు, ఓన్లీ క్రీమ్ స్టోనే
అయి ఉందిమాట ఓపెన్. సో ఇంకా దానికి వెళ్ళాల్సి వచ్చింది. అస్తమాను క్రీమ్ స్టోనే మార్చుదాం అనుకున్నాం, కానీ తప్పలేదు మళ్ళీ క్రీమ్ స్టోన్కే రావాల్సి వచ్చింది. ఇంకెలాగో వచ్చేది సమ్మరే కాబట్టి ఇలా నైట్ ఐస్ క్రీమ్స్ కంపల్సరీ ఉంటాయి అన్నమాట మాకు. సో అలాగే మీలో ఎవరైనా అలాగా ఐస్ క్రీమ్స్ పిచ్చేవాళ్ళు, నైట్ వెళ్ళి తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ డోంట్ లైక్ చాక్లెట్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.